అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయం తీసుకుంది. పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, కోదండ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ధరణి వల్ల వచ్చిన దరిద్రం, ఈ ధరణి వల్ల వచ్చిన కష్టాలు, ఒకప్పుడు కాసరపాణిలో 16 కాలం నుండే 16 కాలంలో కబ్జా కాలం, ఇవాళ కాస్తులు కబ్జాలు తీసేయడం ద్వారా వెనుకటికి నక్సలైట్ల దెబ్బకు ఊర్లో వదిలిన దొరలు హైదరాబాద్ లో ఉన్న వాళ్లకు మళ్ళా వాళ్ళ పేర్లు భూములలో తెచ్చి వాళ్ళ భూములకు వాళ్ళని చేసి వాళ్లకు రైతు బంధు వేస్తుండు. ఇవాళ వాళ్ళ భూములను తొండి పంచాయతీ పెట్టి భూమి దున్నుకుంటున్న దగ్గర మళ్ళా అక్రమ వసూళ్లకు పాల్పడుతుంది. ఎందుకు తెచ్చిండే అని కేసీఆర్ ఇది చూస్తే గ్రామాలలో ఉన్న వాళ్ళ చుట్టపల్లకు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు, పెద్ద పెద్ద భూస్వాములకు మేలు జరిగే విధంగా హైదరాబాద్ చుట్టూతా నిజాం నవాబు వదిలిపోయిన వేలాది ఎకరాల భూములు ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ధరణి పోర్టల్ ద్వారా పాత రికార్డులన్నింటిని మాయం చేసి ఇవాళ ఏ ఎంఆర్ఓ ఆఫీసుల పాత రికార్డులు లేవు. ఆర్టీఓల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి రికార్డులు తెమ్మని చెప్పి ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉండాల్సిన మొత్తం రెవెన్యూ రికార్డులను కలెక్టర్ల దగ్గరికి తీసుకెళ్లి దాచిపెట్టి ఒరిజినల్ రికార్డులను అన్నిటిని కూడా ఇవాళ విధ్వంసం చేసిండు. సచివాలయం కూలగొట్టుడు పేరు మీద, తరలించుడు పేరు మీద లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఏ భూమి ఎవందో, ఏ భూమి ఎవడు ఆక్రమించుకుంటుండో ఎవడికి అర్థం కాకుండా కలవకుండా చంద్రశేఖరరావు గారు చేసింది. సచివాలయం కూలగొట్టుల్లో వాస్తు ఒక్కటే కాదు, కొల్లగొట్టే భూముల కథ కూడా ఉన్నది. ఇవాళ రెవెన్యూ రికార్డులు ఎక్కడా లేవు. ఒకప్పుడు భూముల రికార్డు కావాలంటే కాసరపాణి తీసుకున్నది 54-55 సంవత్సరంలో ఎవరు పొజిషన్లు, ఆ తర్వాత ఎవరు కమ్మిండ్రు, వాటి వివరాలు అన్ని ఉండేవి. గ్రామాలలో గొలుసు రాతతోని రాసి పెట్టేది. ఇవాళ కంప్యూటర్ల పేరు మీద, ఆధునీకరణ పేరు మీద, ధరణి పోర్టల్ పేరు మీద ఈ రాతతోని రాసిన భూమి రికార్డులన్నింటిని కూడా సర్వనాశనం చేసింది. గతంలో రెవెన్యూ సదస్సుల పేరు మీద తండ్రి నుంచి వారసులకు ఒకవేళ భూమి విరాసత కింద రావాలంటే దరఖాస్తు పెట్టుకుంటే గ్రామంకి వచ్చి రెవెన్యూ సదస్సు పెట్టి ఎల్లయ్య కొడుకు మల్లయ్యనైనా, మల్లయ్య కొడుకు పుల్లయ్యనైనా, ఈ భూమి నిజంగానే వాళ్ళదేనా, ఏం సంగతి అని చెప్పి రెవెన్యూ సదస్సు పెట్టి గ్రామ పంచాయతీ కాడ గ్రామ సభలు పెట్టి బదిలీ చేసేటోళ్ళు. ఇవాళ సాదా కాగితం మీద కొనుక్కున్న వాళ్ళకు సాదా కాగితం కొనుక్కునేది నిజమేనా అని రెవెన్యూ సదస్సుల ద్వారా, గ్రామ సభల ద్వారా గ్రామ ప్రజలను అడిగి బదిలీ చేసేటోళ్ళు. ఇవాళ వాటి అన్నిటిని కూడా తుదముట్టించి ప్రభుత్వమే పేదోళ్ళ భూములు కబ్జా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ తెచ్చిన ధరణి పోర్టల్ పేద ప్రజలకు మేలు చేయడానికి కాదు. లక్షలాది మంది రైతులు రోడ్లు ఎక్కుతుంటే ఇంత ముందే బొమ్మరాజపేట నుంచి, నా కాన్స్టిట్యున్సీ నుంచే, మేడ్చల్ నుంచే వచ్చిరు మిత్రులు రైతులు. ఒక మంత్రి మొత్తం రికార్డు గోల్మాల్ చేసిండు. ఆ మంత్రి మాయమాటలు ఇవాళ మా ఊరు ఊరే తిరగబడే పరిస్థితి వచ్చింది. మా ఊరు ఊరే సత్య పరిస్థితి వచ్చింది భూమి లేక అని చెప్తున్నా. ఇట్లాంటి ఏ ఊర్లో చూసినా, ఇంతకుముందే మా శ్రీహరి చెప్పిండు కంసాన్పల్లి నారాయణపేట దగ్గర 1400 ఎకరాలు ఉంటే 200 మీకు ఇస్తాం, 1200 ఫుడ్ ప్రాసెస్ పార్క్ పెట్టుకుంటామని మేము గుంజుకుంటామని ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్తున్నాను. నేను అక్కడ నారాయణపేట నుంచి వచ్చిన మా మిత్రులకు చెప్తున్నా, ఒకవేళ అట్లనే ఆ ఎమ్మెల్యేను వాళ్ళు ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు వస్తే ఎడమ కాళ్ళు చెప్పుతో కొట్టండి, నా కొడుకల్ని ఎవరినైనా మీ భూములకు వస్తే, వాడు మీకు పుట్టినా, మీ అయ్యకు పుట్టినా, మీ పాలోనికి పుట్టినా, మీ భూములకు రావడానికి అడిగి నిలదీసి చెట్టు కట్టారు నా కొడుకులను ఊర్లోకి వస్తే. కంకటికి చెప్పేటోళ్ళు పెద్దోళ్ళు ఎవడన్నా అడ్డగోలుగా వెళ్తే ఊర్లో 50 చెట్టు కట్టి లాగులో తొండలు ఇడిసేదని చెప్పి, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ధరణి పోర్టల్ ద్వారా ఆక్రమించుకుంటున్న భూములకు ఎవడని వస్తే పట్టుకొని చెట్లు కట్టేసి లాగులో తొండలు ఇడవండి. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు భూమికి రైతుకున్న అనుబంధం.